ఇద్దరు న్యాయవాదులు వేసిన పిటిషన్ ని విచారణకు స్వీకరించింది అని అనుకోవాలా కంప్లీట్ గా లేదు విచారణకు స్వీకరించాలా లేదా అన్న దాని మీద ఇవాళ జరగాల్సిన విచారణ ఓకే అది వాయిదాపడింది అంటే న్యాయవాదులు వేసిన పిటిషన్ మీద స్వీకరించాలా లేదానా లేదంటే జగన్ మోహన్ రెడ్డి గారు రాసిన లేఖకు సంబంధించి విచారణ స్వీకరించాలా దానికి దీనికి సంబంధం లేదు కోర్టు దిక్కర్నకు సంబంధించి అనే ప్రొసీడింగ్ ఏం లేదు ఇప్పుడు ఇందులో కోర్టు దిక్కన ప్రొసీడింగ్ ఏదన్నా తీసుకుంటే డైరెక్ట్ చీఫ్ జస్టిస్ తీసుకోవాలి అంటే వీళ్ళ పిటిషనే లేఖ రాయడమే కోర్టు దిక్కన అనేది కదా లేదు లేఖ రాయడం కోర్టు దిక్కన కాబట్టి దాంట్లో న్యాయమూర్తి గారిని వివాదంలోకి లాగారు కాబట్టి నిష్పాక్షికంగా వ్యవహరించే ఒక న్యాయమూర్తి గారిని వివాదంలోకి లాగారు కాబట్టి ముఖ్యమంత్రి పదవి నుండి తీసేయమని రిపిటేషన్ అంటే ముఖ్యమంత్రి పదవి నుండి తీసేయమని కోర్టు ధిక్కరణ అనేటువంటిది వీళ్ళకి వీళ్ళు అట్రిబ్యూట్ చేసింది కోర్టు ధిక్కరణ తీర్పిచ్చి అంటే ఇదిగో నువ్వు కోర్టు ధిక్కరణకు పాల్పడి ఇప్పుడు మన ప్రశాంత్ భూషణ్ ఉంది నువ్వు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డావు అన్నాడు అతనికి ఉన్న ఫెసిలిటీస్ అన్ని ఇచ్చారు ఇచ్చాక తీర్పిచ్చారు 1 రూపాయి పెనాల్టీ లేకపోతే 3 నెలల్లో ఏం జైలు శిక్ష అనేటువంటి అది కనుక ఆ తీర్పుకి సంబంధించి ఓకే అయిపోయింది కాబట్టి ఇప్పుడు అతని పదవిలోంచి తీసేయమని అడగడంలో తప్పు ఉండదు అది కోర్టు దిక్కన జడ్జిమెంట్ వచ్చింది కాబట్టి కోర్టు దిక్కర్ణాన్ని కోర్టే ధృవీకరించలేదు కదా కోర్టు దిక్కర్ణ అయితే కోర్టే ఫస్ట్ అడగాలి ఇప్పుడు ప్రశాంత్ భూషణ్ కోర్టు అడిగింది నువ్వేంటి ఇష్టం వచ్చినట్టు పెడుతున్నావు అనేటువంటి ఇక్కడ అట్లాగేం అడగలేదు కదా సుప్రీంకోర్టు అడగలేదు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాదు ఏ న్యాయమూర్తి కూడా అడగలేదు ఈవెన్ ఈ ఎవరి మీద అయితే లేఖ రాశారో అలా న్యాయమూర్తి అయినటువంటి రమణ గారు కూడా దాన్ని ఏం సుమోటోగా తీసుకోలేదు తీసుకుంటే వాళ్ళిద్దరికే ఛాయిస్ ఉంది నన్ను ఇట్లాగా నువ్వు ఎందుకు అన్నావు అని సుమోటోగా తీసుకునే అధికారం రమణ గారికి ఉంది అట్లాగే ఒక న్యాయమూర్తి మీద నువ్వు ఎట్లాగ రాసావని చెప్పేసి రాసిన దాని వరకు ఓకే గానీ నువ్వు బయటికి ఎట్లా పెట్టావు అన్నటువంటి దాని మీద నిన్ను కోర్టు దగ్గర కింద నీకెందుకు చర్య తీసుకోకూడదు అని అడిగేటువంటి అధికారం చీఫ్ జస్టిస్ కుంది వాళ్ళిద్దరూ చేయలేదు ఇంకోటి ఇప్పుడు పిటిషన్లు వేసినటువంటి వాళ్ళల్లో కూడా వీళ్ళు కోర్టు ధిక్కరణ కింద దీని మీద చర్య తీసుకోండి అని పిటిషన్ వేయకుండా కోర్టు ధిక్కరణ చేశారు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి నుంచి తొలగించుకున్నారు కోర్టు ధిక్కరణ ప్రొసీడింగ్ గురించి అడిగింది ఒకే ఒక్కళ్ళు అది అశ్విని ఉపాధ్యాయ ఎవరైతే బీజేపీ లీడర్ దాన్ని ఆల్రెడీ తోసిపుచ్చేశారు అటార్నీ జనరల్ ఎందుకంటే కోర్టు ధిక్కరణ అనేటువంటిది రెండే ఏదర్ కోర్టు న్యాయమూర్తులు సుమోటో తీసుకోవాలి రెండోది ప్రభుత్వం ఇవ్వాలి అటార్నీ జనరల్ ఇవ్వాలి అనుమతి ఈ రెండు కాకుండా జరిగింది అంటే ఏంటి అక్కడ డైరెక్ట్ గా కోర్టు దగ్గర దాంట్లోనేమో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చూడాలన్న ఇక్కడ చీఫ్ జస్టిస్ కాకుండా ఉన్నటువంటి బెంచ్ ఇప్పుడు నిన్న ఇవాళ జరిగినటువంటిది వేరేది ఇలాంటి అంటే రిట్ పిటిషన్లు విచారించే బెంచ్ ఇది కోర్టు దగ్గర వ్యవహారాలు కాదు రిట్ పిటిషన్లు విచారించేటువంటి ఇందులో ఈ కోర్టు ధిక్కరణ కారణంగా ముఖ్యమంత్రిని తొలగించమన్నటువంటి పాయింట్ ఇందులో పిటిషన్ వేసినటువంటి న్యాయవాదులతో న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరపున గతంలో ఆయనే వాదించారు జస్టిస్ లలిత్ గారు అయితే ఇందులో ఇంకొక కోణం కూడా ఉంది ఇక్కడ ప్రజెంట్ టీడీపీ ముందుగానే తెలిసి ఫోకస్ చేసిందా లేకపోతే కనుక వాళ్ళ ఫోకస్ కారణంగా ఈ మార్పు జరిగిందా అనేది తెలియదు కానీ ఏమని ఫోకస్ చేస్తున్నారు గత కొన్ని రోజుల నుంచి మీడియాలో జస్టిస్ లలిత్ గారు 3వ ప్లేస్లో ఉన్నారు నెక్స్ట్ ప్రధాన న్యాయమూర్తి కావాల్సి ఉన్నారు ఆయన ప్రధాన న్యాయమూర్తి కాకుండా అడ్డుపడటం కోసం భారతీయ జనతా పార్టీ జస్టిస్ రమణ గారిని చెడగొట్టడం కోసం తెలుగువాడైన జస్టిస్ రమణ గారిని చెడగొట్టడం కోసం త్రూ జగన్ ద్వారా ఈ పని చేయించింది ఈ లేఖ రాయించింది అన్నటువంటిదే కదా ఆరోపణలు చేస్తుంది ఆ జస్టిస్ లలిత్ గారు ఈ బెంచ్ లో ఉన్నారు అయితే ఆ కారణంగా తప్పుకోలేదు ఆయన కానీ ఆయనని ఈ పాయింట్ వీళ్ళు ఎవరో గుర్తు చేసి ఉంటారు ఆర్గ్యుమెంట్స్ పక్కన ఉన్నటువంటి మీరు వాళ్ళ తరపున వాదించారు కదా ఇక్కడ విచిత్రం ఏంటంటే జస్టిస్ బాబ్డే గారు వాళ్ళ అమ్మాయి అమరావతి కేసు విన్నందుకు ఆయన నైతిక విలువలు పాటిస్తూ పక్కకి తప్పుకున్నారు వాళ్ళ నాన్నగారు జస్టిస్ నారీమన్ గారి బెంచ్ వాళ్ళ నాన్నగారు అమరావతికి సంబంధించిన న్యాయ ఎవరైతే రైతులతో మాట్లాడారు కాబట్టి ఆయన విషయం చెప్పగానే ఆయన వైదొలిగారు ఈ ఇక్కడ వచ్చేటప్పటికి అసలు ఎవరైతే ఈ అమరావతి భూములు పొందారన్నటువంటిది లేఖలో సహా ఇష్యూ అయిందో వాళ్ళు మాత్రం అక్కడ ఆ విధమైనటువంటి పద్ధతి పాటించట్లేదు వాళ్ళు వాళ్ళ మీద ఇది రాగానే నాట్ బిఫోర్ మీ వెళ్ళిపోతున్నారు ఇప్పుడు మన జస్టిస్ లావు నాగేశ్వరరావు గారు ఏబి వెంకటేశ్వర గారు రాగానే అక్కడ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్లుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులైతే నైతిక విలువల్ని పాటిస్తూ పక్కకి తప్పుకుంటున్నారు ఇక్కడ విచారణ ఇక్కడ జరిగిపోతుంది ఇది ఈ రెండింటి మధ్యన ఉన్నటువంటి తేడా ఇప్పుడు ఆ జస్టిస్ లలిత్ గారు ఆ కారణం అని చెప్పలేదు కానీ
ఎవరో రైట్ చేయకుండా చెప్పరు కదా, ఎవరో రైట్ చేస్తేనే కదా ఇదిగో మీరిద్దరు మీరు వాళ్ళ తరపున లేదా ఆయనంతటా ఆయన సుమోటోగానే నేను వీళ్ళ తరపున వాదించున్నాను కదా అని అయినా సరే వెళ్ళిపోయాడు. బట్ ఇది వాస్తవం, ఇవాళతో తేలిపోవాలి. పిటిషన్ స్వీకరిస్తే ఒకటి ఉండేది, స్వీకరించకపోతే ఇంకోటి ఉండేది, అది తేలిపోయేది కాస్త. ఇప్పుడు మళ్ళీ సాగుతుంది కొన్ని రోజుల పాటు, అసలు పిటిషన్ స్వీకరించాలా లేదా అనే దాని మీద ఇప్పుడు ఇంకా సాగుతుంది. తర్వాత స్వీకరించిన తర్వాత ఎటువంటి విచారణ జరుగుద్ది, ఎటువంటి స్వీకరిస్తే నోటీస్ ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వానికి, అట్లాగే కేంద్రానికి కూడా నోటీస్ ఇవ్వాలి. అంటే కౌంటర్ దాఖలు చేయమని నోటీస్ ఇవ్వాలి. కౌంటర్ దాఖలు ఆరోపించారంటున్నారు, దీనికి మీరు చేసింది రైట్, అదే మీరు చేసింది రాంగ్ కదా, కోర్టు దగ్గర కిందకు వస్తుందని వాళ్ళు అంటున్నారు, మీరేమంటారు అని. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వానికి కూడా నోటీస్ ఇవ్వాలి. ఇదిగో ఈయన ముఖ్యమంత్రిని తొలగించడం అంటే కోర్టు చేతిలో లేదు, అదే కదా కేంద్ర ప్రభుత్వానికి. మీ అభిప్రాయం ఏంటి ఏంది ఇంకోటి కోర్టు దగ్గరకి అనేసి అంటున్నారని అటార్నీ జనరల్ అప్పుడు మళ్ళీ అధికారి